ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గెలుపు మాత్రం తాజా మాజీ ఎమ్మెల్యే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యదే. నియోజకవర్గంలో టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ బీఎల్ఎఫ్ వామపక్షాలు ఎన్ని పార్టీలు బరిలో దిగినా బీసీల ఉద్యమకారుడు ఆర్ కృష్ణయ్యదే విజయంగా కనిపిస్తుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆర్ కృష్ణయ్య మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలే కాకుండా ఇక్కడ వినూత్నంగా ఆ నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి, పార్టీలోని అసమ్మతి, మరే ఇతర కారణాలతో ఆయా ఎమ్మెల్యేలు ఎంత కష్టపడినా ఫలితాలు అనుకూలంగా ఒక్కోసారి రాకపోవచ్చు. కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గం బీసీ ఎంబీసీ డిఎన్టీ వర్గాల మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దినాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జీవితాన్నే బీసీ వర్గాల కొరకు త్యాగం చేసిన ఘనచరిత్ర ఆర్ కృష్ణయ్యకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల ఓటర్లున్నారు. అందులో దాదాపు అన్ని వర్గాల ఓటర్లు ఆర్ కృష్ణయ్యకు స్వచ్ఛందంగా వచ్చి ఓటు చేసిన వారే అధికంగా ఉంటారు. ఎంబీసీ బీసీ డిఎన్టీ వర్గాల వారే కాకుండా సమాజంలో ఓసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లోని ప్రజాస్వామ్యవాదులు కూడా ఆర్ కృష్ణయ్య గెలుపు కొరకు అంతర్గతంగా పనిచేసిన దాఖలాలు గత ఎన్నికల్లో కనిపించాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఆర్ కృష్ణయ్యకు అభిమానులు ఎక్కువగానే ఉంటారు. ఏ రాజకీయ పార్టీలో ఉండని అభిమానులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ఉంటారు. హాస్టల్లో ఉండి చదువుకొని బీసీ సంఘంలో పనిచేసిన, బీసీ కుల సంఘంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆర్ కృష్ణయ్యను చట్టసభల్లో చూడాలనే కోరిక అందరిలో ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో ధనప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో సాదాసీదా ఒక బీసీ ఉద్యమ నాయకుడు సింపుల్ మెజారిటీతో గెలవడం అంటే అది కేవలం ఆర్ కృష్ణయ్య చేసిన ఉద్యమ ఫలితాలే. సమాజంలో ఆర్కేకున్న క్రెడిబిలిటీ అలాంటిది. అన్ని రోజుల్లో ధనప్రభావం ప్రజాస్వామ్యంలో ఉండదని నిరూపించిన నేత ఆర్ కృష్ణయ్య. తిరిగి ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తే అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆర్ కృష్ణయ్యను తిరిగి గెలిపించుకోవాలన్న తాపత్రయం ఉన్నట్టు కనిపిస్తుంది.